హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ హార్టియస్ వెల్కమ్ టు కాకుమాని అవినాష్ ఛానల్. నేను అవినాష్ అండి. ఈ రోజు నేను లైవ్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. సో వై లేట్, లెట్స్ స్టార్ట్ ది షో. ఫస్ట్ ఈ మూవీలో క్యాస్టింగ్ మాట్లాడుకుంటే క్యాస్టింగ్ వచ్చి నితిన్, మేఘా, యాక్షన్ కింగ్ అర్జున్, రవి కిషన్ మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అండ్ డైరెక్షన్ హనీ రావిపూడి వహిస్తున్నారు. అండ్ ప్రొడక్షన్ హౌస్ వచ్చి 14 Reels ప్రొడక్షన్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది నితిన్ గురించి. నితిన్ దీంట్లో ఒక ఫ్రెష్ లుక్లో మనకు కనబడుతున్నాడు, విత్ ఫ్రెష్ కాన్సెప్ట్ అండ్ ఫ్రెష్ యూనిక్ నెస్ తోటి. అండ్ చాలా కాలం తర్వాత సినిమా తీస్తున్నప్పటికీ ఆ గ్యాప్ని ఇక్కడ కనపడనీయకుండా చేశాడు. ఆ గ్యాప్ని నీట్గా ఫిల్ చేశాడు, మంచి సినిమాని చూపించి. అండ్ చూసే ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఎక్కడైతే కామెడీ ఉండాలో అక్కడే కామెడీ జనరేట్ అయింది, ఎక్కడైతే సీరియస్నెస్ ఉండాలో అక్కడే సీరియస్ జనరేట్ అయింది, అది కూడా హీరోయిక్ నేచర్లో ఉన్నప్పుడే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హీరోలో ఉన్న కోణాన్ని బాగా కొత్తగా చూపించినట్టే అనిపిస్తుంది. అండ్ సెకండ్ పర్సన్ ఎవరు అంటే యాక్షన్ కింగ్ అర్జున్ గురించి మాట్లాడాలి ఎక్కువగా. ఈ సినిమాల్లో ఒక విలన్గా అండ్ ఆల్సో ఒక సైకోపాథెటిక్ పర్సన్గా మనకి కనబడుతున్నాడు. చాలా కాలం తర్వాత తెలుగు ఆడియన్స్కి డైరెక్ట్గా పరిచయం అవుతున్నాడు. అప్పుడెప్పుడు రామరామ కృష్ణకృష్ణ సినిమాతోటి తెలుగు ఆడియన్స్ని పలకరించిన యాక్షన్ కింగ్ అర్జున్ ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత లైవ్ మూవీతోటి డైరెక్ట్గా మనకి పరిచయం కాబోతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెగా కూడా తన గ్లామర్ తోటి తన యాక్టింగ్ తోటి అలరించిందని చెప్పాలి. అండ్ రవి కిషన్ దీంట్లో కమిషనర్ ఆఫ్ పోలీస్గా యాక్ట్ చేశారు అండ్ అతని క్యారెక్టర్కి ప్రాణం పోశారనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే డైరెక్షన్ పరంగా ఇది చాలా బాగా ఉంది. యునిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చినా కానీ ఆ యునిక్నెస్లో ఉన్న ఇదిని బాగా చూపించాడు. అండ్ స్టోరీలో 2-3 లైన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయగలం, ఆ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటాం, కానీ ఫ్లోలో వెళ్ళే కొద్దీ ఇలా కాదేమో అనుకుంటాం, మళ్ళీ ఇలా కాదనుకునే టైంలో మళ్ళీ అలాగే జరుగుతుంది. అండ్ అలా ఉందన్నమాట, ఆ యునిక్నెస్ దాంట్లో కనబడుతూ ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బాగుంది, ఎక్కడ తగ్గలేదు ఎక్కడ పెరగలేదు. అండ్ ఈక్వల్ లెవెల్లో తీసుకెళ్ళిపోయారు, ఎక్కడైతే కావాలో అక్కడ వరకే తీసుకున్నారు, ఎక్కడైతే వద్దనుకున్నారో అక్కడ దాకే ఆపేశారు. అండ్ స్టోరీ విషయానికి వస్తే స్టోరీలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హీరో ఒక దొంగ అండ్ అతను చూ దొంగతనాలు చేస్తూ ఉంటాడు అండ్ ఎలాగైనా డబ్బు సంపాదించాలని కోరుకుంటుంటాడు. ఇదే క్రమంలో హీరోయిన్తో పరిచయం అవుతుంది అండ్ ఒక ట్రావెల్కి బుక్ అవుతారు ఇద్దరు. అండ్ ఆ ట్రావెల్కి వెళ్ళవలసి వస్తుంది అండ్ ఇద్దరు కలిసి ఒక ట్రావెల్కి వెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఎవరికీ తెలియని విలన్ ఉంటాడు, ఆ విలన్ని పట్టుకోవడం కోసం ఒక 20 సంవత్సరాల నుంచి ఒక టీం ప్రయత్నిస్తూ ఉంది. అండ్ ఆ ప్రయత్నించే క్రమంలో వాళ్ళకు ఒక లీడ్ వస్తుంది. ఆ లీడ్ ఏంటంటే ఆ విలన్కి కావలసిన ఒక సూట్, ముఖ్యమైన సూట్ హైదరాబాద్ నుంచి డెలివర్ అవుతుందని తెలుస్తుంది. అండ్ ఆ డెలివరీని పట్టుకొని అక్కడి నుంచి ఆ సూట్ ఎవరికి వెళ్తుంది ఎలా వెళ్తుందనే క్రమం తెలుసుకోవడం కోసం ఒక మెంబర్ని ఆ ఫారిన్కి పంపిస్తారు. అండ్ ఫారిన్లో హీరోతోటి ఆ కేస్ కనెక్ట్ అవ్వడం, ఆ కేసుని హీరో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అండ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ హీరో ఎలా ఆ కేసుని సాల్వ్ చేశాడు అనేదే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ పాయింట్. అసలు హీరోకి ఆ కేసుకి సంబంధం ఏంటి? అండ్ విలన్ ఫస్ట్లో చేసిన తప్పుకి చివరిలో శిక్ష అనుభవిస్తాడు, ఫస్ట్లో చేసిన తప్పు ఏంటి ఆ శిక్ష ఏంటి అనేది మనం సినిమాలో చూడాలి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ సినిమా పరంగా చూస్తే గ్యారంటీగా హిట్గానే చెప్పుకోవచ్చు. అండ్ మంచి సినిమాని చూపించడంలో హనీ రావు ఇప్పుడు ముందుంటాడు అండ్ ఇప్పుడు కూడా దాన్ని నిరూపించాడని చెప్పొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు కాకుమాని అవినాష్ ఛానల్. నామతో సునాయి హోగా.